ప్రగతికి నొచ్చుకొని వెంకటగిరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ చేనేతలకు సాంకేతిక భరోసా కల్పించాలన్న లక్ష్యం చతికిల పడిపోతుంది. నేత కార్మికుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సాంకేతిక నిపుణులను అందించాలన్న సంకల్పం సమస్యల వలయంలో చిక్కుకుంది. ఏళ్ల తరబడి ఆ విద్యాలయం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కి శల్యమవుతుండడం ఓ ఎత్తైతే ప్రస్తుతం నిర్వహణ కానా కష్టంగా మారడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా అక్కడి ఇబ్బందులకు పరిష్కారం దొరక్క అష్ట కష్టాల వలయంలో అల్లాడుతున్న వెంకటగిరి ఐఏహెచ్డిపై 19 న్యూస్ స్పెషల్ స్టోరీ. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 1992 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కృషితో దేశంలోని 4వ ఇన్స్టిట్యూట్గా వెంకటగిరిలో ప్రతిష్టాత్మకంగా స్థాపించబడిన శ్రీ ప్రగాఢ కోటయ్య స్మారక భారతీయ చేనేత శిక్షణా సంస్థ నేడు తెలుగు రాష్ట్రాలకు ఏకైక చేనేత విద్యాలయంగా ఉన్నప్పటికీ ఈ విద్యాలయం దుస్థితిని లోతుగా ఒకసారి చూస్తే చేనేత పరిశ్రమకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2.5 దశాబ్దాల క్రితం ప్రత్యేక విద్యాలయ ఏర్పాటుకు నడుం కట్టాయి. రాష్ట్రంలోనే చేనేత ఉత్పత్తుల్లో పేరుగాంచిన వెంకటగిరిలో ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలకు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలన్నది లక్ష్యం. అలా 1992 శ్రీ ప్రగాఢ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరుతో నిర్మాణం జరిగింది. వెంకటగిరి పట్టణానికి కూతవేటు దూరంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాలయం ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా 60 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునేలా 3 ఏళ్ల కోర్సుతో ఏర్పాటు జరిగింది. ఆంధ్రప్రదేశ్ పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర నుంచి ఇక్కడ డిప్లొమా కోర్సులో విద్యార్థులు చేరేందుకు అవకాశం కల్పించారు. ఈ విద్యాలయం ప్రస్తుతం సమస్యల వలయంలో చిక్కి అల్లాడుతుంది. పట్టించుకునే దిక్కులేక, ఇబ్బందులను ఎదుర్కొనే దారి లేక విద్యార్థులు మరియు సిబ్బంది నరక యాతన పడుతున్నారు. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. గత కొన్నేళ్లుగా నిధులు సరిగ్గా రాకపోవడంతో నిర్వహణ కష్టంగా మారింది. 180 మంది విద్యార్థులకు ఇక్కడ ఏటా శిక్షణ ఇస్తున్నారు. స్పిన్నింగ్, వీవింగ్, డిజైనింగ్, డైయింగ్, ప్రింటింగ్, టెస్టింగ్, గార్మెంట్ మేకింగ్, మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్, కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర అంశాలపై ఇక్కడ తర్ఫీదు ఉంటుంది. 1995 28 మంది విద్యార్థులతో ఇక్కడ కోర్సు ప్రారంభం కాగా క్రమేణా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2012 అత్యధికంగా 56 మందికి చేరింది. అనంతరం సంఖ్య తగ్గుముఖం పట్టినా 2018 నుంచి మళ్లీ పుంజుకుంది. 2018 53 మంది, 2019 52 మంది ఇక్కడ చేరారు. నేను 10th అయిపోగానే ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇది శ్రీ ప్రగాఢ కోటయ్య మెమోరియల్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. నేను 10th అయిపోగానే ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇది 3 ఇయర్స్ డిప్లొమా కోర్సు. దీంట్లో మనకి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అసలు మనకు బేసిక్ నీడ్స్లో ఫుడ్, షెల్టర్, క్లాత్లో క్లాత్ అనేది ఇంపార్టెంట్. దాంట్లో మేము టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ టెక్స్టైల్ తీసుకున్నాము. ఇక్కడ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ రెండిట్లో నేర్పిస్తారు. మేము 3 ఇయర్స్ డిప్లొమాలో స్పిన్నింగ్ నుండి లాస్ట్ ఫినిషింగ్ వరకు అన్నీ నేర్చుకుంటాము. స్పిన్నింగ్, వీవింగ్, గార్మెంట్స్, టెస్టింగ్, డయ్యింగ్, ఇలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుంటాము. ఇక్కడ 3 సంవత్సరాల విద్యార్థులు ఉంటారు. ఇక్కడే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా వచ్చి జాయిన్ అవుతారు. మొదటి సంవత్సరానికి ఇక్కడ స్టైఫెండ్ ఇస్తారు, కానీ ఈ మధ్యకాలం నుండి సరిగ్గా రావట్లేదు. మొదటి సంవత్సరానికి 1000 రూపాయలు, సెకండ్ ఇయర్కి 1100, థర్డ్ ఇయర్కి 1200. మాకు వచ్చి ఫస్ట్ ఇయర్లో వచ్చింది, అప్పటి నుండి ఇప్పటివరకు రాలేదు. ఇంకా షెడ్లో కూడా చాలా ఎక్విప్మెంట్స్ పాడైపోయాయి.
హాస్టల్ ఫెసిలిటీస్, సారీ హాస్టల్ కూడా ఇంకా డెవలప్ చేయాలి. ఇన్స్టిట్యూట్ చాలా వెనుకబడిపోయింది. రాష్ట్రంలో ఏకైక విద్యాలయం ఉన్నప్పటికీ కూడా నిధులు సరిగ్గా రావట్లేదు. ఈ విద్యా సంవత్సరంలో ఇక్కడ సీట్లు దక్కించుకునేందుకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొందంటే అతిశయోక్తి కాదు. గత 25 ఏళ్లలో మొత్తం 923 మంది ఈ విద్యాలయంలో ప్రవేశించే అర్హత సాధించారన్నది అధికారుల లెక్కల సారాంశం. పక్కాగా చెప్పాలంటే ఇక్కడ విద్యార్థులు అభ్యాసం కొనసాగిస్తుండగానే చేనేత అనుబంధ పరిశ్రమలు వారికి ఉద్యోగాలిచ్చి తీసుకువెళ్తుండడం చూస్తే సాంకేతిక నిపుణుల అవసరం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నాము. హాస్టల్ లేదు, ఇక్కడ సార్ బయట ఒక రూమ్ తీసుకుని గర్ల్స్కి హాస్టల్ లేదని అందరిని చూసుకోవాలని ఒక సార్ బయట రూమ్ తీసుకుని ఉంచుతున్నారు మమ్మల్ని. ఫీజు వచ్చి బయట ఉంటున్నాం కాబట్టి వెహికల్ చార్జ్ ఉంటుంది. ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ రోజు వ్యాన్లో రావాలి. ఫీజు వచ్చి 33,000 బై టర్మ్స్ వైజ్ కట్టాలి. మా పేరెంట్స్ వచ్చి అందరూ వచ్చి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అంత హాస్టల్ ఫీజ్ పే చేయలేకపోతున్నాము. స్టైఫండ్ కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. డైలీ వెహికల్ వస్తుంది మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్తారు గేమ్స్ అయిపోయినాక. ఓకే, గర్ల్స్ హాస్టల్ లేకపోవడం వల్ల కాలేజ్లో గర్ల్స్ రావడానికి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇక్కడే గర్ల్స్ హాస్టల్ ఫెసిలిటీని కల్పించి ఇక్కడ కాలేజ్ క్యాంపస్లోనే హాస్టల్ ఉంటే ఇంకా మహిళలు కూడా చదువుకోవడానికి వాళ్ళ భవిష్యత్తును మంచి చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అధికారులు సంబంధిత శాఖలను గడువు కోసం అభ్యర్థిస్తూ నెట్టుకొస్తున్నారు. చివరకు విద్యార్థుల 3 ఏళ్ల కోర్సుకు గాను 3 తరగతి గదులు మినహాయిస్తే అదనపు గదులు కరువయ్యాయి. గతంలో పలువురు కేంద్ర మంత్రులు ఈ విద్యాలయాన్ని సందర్శించి అభివృద్ధికి హామీ ఇచ్చినా అవి కేవలం మాటలుగానే మిగిలాయి. ఇకనైనా మంత్రి చొరవ చూపి ఈ విద్యాలయం అభివృద్ధికి కృషి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. విద్యార్థులకు ఇచ్చే స్టైఫండ్ 58 లక్షల మేర బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ మొదటి సంవత్సరం విద్యార్థులకు నెలకు 1,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇవ్వాల్సి ఉండగా ద్వితీయ సంవత్సరానికి 1,100, తృతీయ సంవత్సరానికి 1,200 ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిధులు రాకపోవడంతో విద్యార్థులకు స్టైఫండ్ పంపిణీ నిలిచిపోయింది. అలాగే విద్యుత్ బకాయిలకు తంటాలు పడుతున్నారు. 2 లక్షల రూపాయల మేర బకాయిలు ఉంది. చివరకు విద్యాలయ భవనం ఆస్తి పన్ను చెల్లించడానికి చిక్కులు ఎదురవుతుండగా అదో 20,000 రూపాయల వరకు బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక బకాయిలు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి 10 ఇన్స్టిట్యూట్లలో ఒకటి. ఈ 10 ఇన్స్టిట్యూట్స్లో కూడా 6 ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, 4 ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో నడిచినప్పటికీ కూడా అకాడమిక్ యాక్టివిటీస్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. సిలబస్ ఫ్రేమ్ చేయటం కానివ్వండి, క్వశ్చన్ పేపర్స్ సెట్ చేయడం కానివ్వండి, క్వశ్చన్ పేపర్స్ కరెక్ట్ చేయడం కానివ్వండి, సర్టిఫికేట్స్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అదర్ ఇన్స్టిట్యూట్స్, కర్ణాటకలో ఒకటి, కేరళలో ఒకటి, ఛత్తీస్గఢ్లో ఒకటి ఉన్నది. ఇది వచ్చేసి మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఆ తదుపరి చేనేత పరిశ్రమకు తన జీవితాన్ని అంకితం చేసిన ప్రగడ కోటయ్య గారి స్మారకార్థంగా దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నుండి శ్రీ ప్రగడ కోటయ్య స్మారక చేనేత సాంకేతిక శిక్షణ కేంద్రంగా మార్చడం జరిగింది. ఆయనకు గుర్తుగా ఈ ఇన్స్టిట్యూట్ని ఇప్పటికే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 25 సంవత్సరాల్లో ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి అనేక మంది విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా విదేశాల్లో మరియు భారత రాష్ట్రానికి కావలసినటువంటి చేనేత జౌళి శాఖకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలని వీళ్ళు భారతదేశం మొత్తానికి అందిస్తున్నారు. సాంకేతిక శిక్షణ పొందే విద్యార్థులకు గ్రంథాలయం చాలా కీలకమైనది. అయితే ఇక్కడ ఆ ఏర్పాటు లేకపోవడంతో అధికారులు ఓ గదిని మొక్కుబడిగా ఏర్పాటు చేసుకుని కథ నడిపిస్తున్నారు. చివరకు ప్రయోగాత్మక విద్యలో భాగంగా కొన్ని కీలక యంత్రాలు గతంలో కొనుగోలు చేసినా వాటిని నిల్వ చేసి వినియోగించుకునేందుకు భవనాల కొరత నెలకొంది. ప్రస్తుతమున్న భవనం పగుళ్లనిచ్చి శిథిల స్థితికి చేరగా అందులోనే కాలం వెలదిస్తున్నారు. బాలురకు వసతి గృహ భవనం కేటాయించగా నిర్వహణ మొత్తం విద్యార్థులే చూసుకుంటున్నారు.
వారి సొంత డబ్బు వెచ్చించి ఇక్కడ తలదాచుకుండటం గమనార్హం. ఇక బాలికలకు విద్యాలయ ప్రాంగణంలో హాస్టల్స్ లేకపోవడంతో పట్టణంలో ప్రైవేటు గదులకు అద్దెలు చెల్లిస్తూ నెట్టుకొస్తున్నారు. ఇక్కడ బీటెక్ ప్రవేశపెట్టాలని చాలా ఏళ్లుగా అనుకుంటున్నప్పటికీ ఆ దిశగా అడుగులు కరువయ్యాయి. ప్రస్తుతం ఉన్న కోర్సులను కొనసాగించడానికి కష్టాలు ఉంటున్న స్థితిలో కొత్త కోర్సులపై సందిగ్ధత ఏర్పడింది. చివరకు కంటింజెన్సీ నిధులు రాకలోనూ నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాకు చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాష్ట్ర చేనేత జౌళి శాఖ బాధ్యతలు చూస్తున్నారు.